ప్రకాశం జిల్లా గిద్దలూరులో తాళాలు వేసిన 5 ఇళ్లలో దుండగులు వరుస చోరీలకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని రాచర్ల రోడ్డు సాయి కృష్ణానగర్ వెంకటేశ్వర కాలనీలో విద్యుత్ శాఖ ఉద్యోగి శేఖర్ అసల్ నివాసంలో 1.36 లక్షల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు, 2 జతల వెండి పట్టీలు చోరీకి గురయ్యాయి. సైనికుడి ఇంట్లో 1 జత వెండి పట్టీలు మాయమయ్యాయి. మరో సైనికుని గృహంలో 5,000 నగదు, 2 బాండ్ పేపర్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు చోరీ చేశారు. మరో 2 ఏళ్లలో జరిగిన చోరీ వివరాలు తెలియాల్సి ఉంది. గిద్దలూరు సిఐ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మానాయుడు ఘటనా స్థలాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.